Welcome to Walk with Wisdom. జ్ఞానంతో నడుచుట క్యాంప్ యొక్క టీచింగ్ సెషన్స్. చిల్డ్రన్, ఇప్పుడు మీరు మీ యొక్క లెసన్స్ వినబోతున్నారు. మీ లెసన్స్ అయిపోయిన తర్వాత ఆ లెసన్ కి సంబంధించిన వర్క్ షీట్ డిస్క్రిప్షన్ బాక్స్ లో ఒక లింక్ ఉంటుంది. ఆ లింక్ ని మీరు క్లిక్ చేస్తే దానిలో గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 4 అనే బటన్స్ ఉంటాయి. ఆ బటన్స్ మీరు ఒత్తినట్లయితే మీ గ్రేడ్ ప్రకారం అక్కడ మీ వర్క్ షీట్ ఉంటుంది. ఆ వర్క్ షీట్ ని మీరు డౌన్లోడ్ చేయండి, ప్రింట్అవుట్ తీసుకొని దాన్ని వర్క్ చేయండి. వర్క్ చేసిన తర్వాత మీరు ఆ వర్క్షీట్ని పట్టుకొని మీ పిక్చర్ని thewaybythescool@gmail.com కి పంపియండి. అదే కాకుండా మీ వర్క్షీట్ మీద ఉంటుంది ఒక మెమరీ వర్స్. ఆ మెమరీ వర్డ్స్ని మీరు అర్థం చేసుకొని మంచిగా బై హార్ట్ చేసి దాని రెసిటేషన్ని కూడా వీడియో తీసి సేమ్ thewaybythescool@gmail.com కి పంపియండి. మీకు మీరు విన్న స్టోరీ మీకు నచ్చినట్లయితే స్టోరీ టెల్లింగ్ ఫామ్లో అదే స్టోరీని మళ్ళీ తిరిగి చెప్పి దాన్ని వీడియో తీసి దాన్ని అగైన్ thewaybythescool@gmail.com కి పంపియండి. వీఆర్ సో ఎక్సైటెడ్. ప్లీజ్ ఎంజాయ్ యువర్ వర్క్ షీట్స్ అండ్ వీఆర్ వెయిటింగ్ ఫర్ యువర్ వీడియోస్. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్ పిల్లలు, మీరందరు బాగున్నారా? మరి ఈ భయంకరమైన సమయంలో మనం అందరం ఇళ్లలోనే ఉండి మనమందరము క్షేమంగా ఉండాలి. సరే, మరి ఈరోజు దేవుడు మన కోసము ఏమి ఏర్పాటు చేశాడో అది తెలుసుకోకముందు దేవుని సహాయంను మనము అడుగుదాం. కళ్ళు మూసుకుందామా? పరలోకమంద ఆసీనమైన మా గొప్ప తండ్రి నాయన, మరి ఈ సమయమును మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు. నీ వాక్యం నుంచి మేమేం నేర్చుకున్న వల్లనో నా ప్రభువా, అది నేర్చుకుంటకు నీ ఆత్మ సహాయమును జ్ఞానమును మా అందరికీ దయచేసి నాయన ఈ వాక్యం మా హృదయాలలో నాయన మరి ఫలించుటకు నీ సహాయం మాకు దయచేయమని కొద్ది ప్రార్థన ప్రభు యేసుక్రీస్తు పేరట ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ఓకే పిల్లలు, ఏంటిది మీ అందరికి తెలుసు కదా, పువ్వు. మరి అక్క పువ్వు ఎందుకు పట్టుకుంది? ఇదేంటి? మొగ్గ కదా. సో ఈ పువ్వు ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా. ఇది మొగ్గ నుంచి పువ్వులాగా దానికి అంతకు అదే మారింది. అంటే దేవుడు దానికి సమయం ఇచ్చి దాని మొగ్గ నుంచి పువ్వులాగా మార్చాడు. అయితే ఈ మొగ్గని నేను ఇప్పుడు పువ్వులాగా మార్చడానికి ట్రై చేసి చూస్తాను. చూద్దామా ఏమవుతుందో. ఈ రెక్కలు చాలా గట్టిగా ఉన్నాయి. చాలా కష్టంగా ఉంది. మీరు ట్రై చేసినరా ఎప్పుడన్నా? మీరు ట్రై చేసి చూడండి. ఒక మొగ్గను తీసుకొని దాన్ని పువ్వులాగా చేయడానికి ట్రై చేయండి. చూడండి పిల్లలు, నేను ట్రై చేస్తే పువ్వు ఎట్లా వచ్చింది? అదే దేవుడు చేసిన పువ్వు. ఎంత అందంగా ఉంది కదా. సరే, మరి ఈ పువ్వు గురించి ఎందుకు అక్క మాకు చెప్తున్నావు? నేర్చుకుందామా బైబిల్లో నుంచి? సరే, బైబిల్లో యెహోషువా గ్రంథంలో 9th చాప్టర్లో ఒక స్టోరీ ఉంది. అదేం స్టోరీ అంటే, ఇజ్రాయేలీయులు మనం నేర్చుకున్నాం కదా ఐగుప్తు నుంచి కనానుకి బయలుదేరారు. మార్గంలో చాలామందితోని యుద్ధం చేశారు కదా. మరి మోషే చనిపోయిన తర్వాత నెక్స్ట్ లీడర్ ఎవరు ఇజ్రాయేలీలకి అంటే యెహోషువా. ఈ యెహోషువా మరి మోషే చనిపోయిన తర్వాత ఇస్రాయేలీయులని ఒక నది దాటించాడు. అదేం నది? క్వశ్చన్. యోర్ధాను నది కదా. ఎంత అంటే ఎర్ర సముద్రంని దేవుడు ఎట్లా రెండు పాయలుగా చేశాడో అట్లనే యోర్ధాను నదిని కూడా దేవుడు ఆపి ఇస్రాయేలీయులు దాటడానికి సహాయం చేశాడు. ఈ సంగతి ఎవరికి తెలిసింది? యోర్ధాను అవతలున్న రాజ్యాలకందరికీ తెలిసింది. తెలిసినప్పుడు వాళ్ళకి ఏమొచ్చింది? భయము. ఎందుకు అంటే ఇస్రాయేలీల దేవుడు అంత గొప్ప దేవుడు, వాళ్ళని ఎదుర్కోవాలంటే మనకి చాలా బలము కావాలి అని అనుకొని వాళ్ళు ఏం చేశారంట, అక్కడ ఎనిమీస్ ఉన్నారంట. ఎవరెవరంటే కనానీయులు, పెరిజీయులు, అమోరీయులు ఇట్లా చాలా మంది ఉన్నారంట. అయితే వీళ్ళందరూ ఏమనుకున్నారంట తెలుసా? ఇస్రాయేలీల దేవుడు చాలా గొప్ప దేవుడు కదా, మనం అందరం కలిసి వీళ్ళతోని ఫైటింగ్ చేద్దాము అనుకున్నారంట. అనుకున్నప్పుడు దానిలో ఒకళ్ళు ఉన్నారంట. ఆ రాజ్యం వాళ్ళు ఎవరంటే గిబియోనీయులు. ఓకే, అయితే ఆ గిబియోనీయులు మాత్రం అనుకున్నారంట, అమ్మో ఇస్రాయేలీల దేవుడు చాలా గొప్ప దేవుడు, మనము వీళ్ళతోని ఫైటింగ్ చేయలేం కానీ మనం పోయి వాళ్ళతోని ఒక అగ్రిమెంట్ చేసుకుందాము అనుకున్నారంట.
మరి ఎట్లా చేసుకోవాలి అగ్రిమెంట్ అంటే వాళ్ళు ఏం చేసిందో తెలుసా వాళ్ళ బట్టలు మార్చుకొని కొంతమంది పాత చినిగిపోయిన బట్టలు వేసుకున్నారంట వాళ్ళ బ్యాగ్ లో ఏం పెట్టుకున్నారంట ఎండిపోయిన రొట్టె ముక్కలు పెట్టుకున్నారంట ఆ రోజుల్లో ద్రాక్ష రసము లెదర్ లెదర్ బ్యాగ్స్ ఉంటాయి కదా వాటిలో పెట్టుకుంటారు ఆ లెదర్ బ్యాగ్స్ కూడా చినిగిపోయిన బ్యాగ్స్ పెట్టుకున్నారంట ఎందుకు ఇవన్నీ ఇట్లా రెడీ అయ్యి ఎల్లి ఎందుకు చేస్తున్నారంటే వాళ్ళు యెహోషువని ఇశ్రాయేలులని మోసం చేయడానికి వచ్చారు ఏమని మోసం చేయడానికి వచ్చారు చూద్దాం వాళ్ళు అట్లా చినిగిపోయిన బట్టలు ఎండిపోయిన రొట్టె ముక్కలు తీసుకొని యెహోషువ దగ్గరికి వచ్చి చెప్పారంట యెహోషువ మేము చాలా దూరం నుంచి వచ్చాము చూడు మేము ఎన్నో రోజులు ప్రయాణం చేశాం కాబట్టి మా బట్టలు చినిగిపోయినాయి మా రొట్టె ముక్కలు చూడు ఎండిపోయినాయి మా ద్రాక్షారసం బ్యాగ్స్ చూడు చినిగిపోయినాయి అంటే యెహోషువ కొంచెం డౌట్ వచ్చిందంట ఎవరు మీరు మేము చాలా దూరం నుంచి వచ్చాము మీ గురించి విన్నాము ఏం విన్నాము ఐగుప్తు నుంచి మీ దేవుడు తెగుళ్ళు పంపించి ఎర్ర సముద్రంని రెండు చేసి మిమ్మల్ని తీసుకొచ్చాడు మీ దేవుడు చాలా గొప్ప దేవుడు మేము మీతో సంధి చేసుకోవాలనుకుంటున్నాము అనగానే యెహోషువ ఫస్ట్ నమ్మలేదంట తర్వాత వాళ్ళు మళ్ళీ మాట్లాడితే యెహోషువ ఇశ్రాయేలీలు అందరూ మాట్లాడుకొని సరే మేము మీతో ఒప్పందం చేసుకుంటున్నాము మేము మిమ్మల్ని చంపము మీ మీద యుద్ధం చేయము అని వాళ్ళని నమ్మేశారంట పిల్లలు ఈసారి యెహోషువ చేసిన తప్పేంటంటే దేవుని కనుక్కోలేదు అయితే ఇది అయిపోయిన తర్వాత రెండు రోజుల తర్వాత యెహోషువకి తెలిసింది ఏమని తెలిసింది అంటే వాళ్ళు దూరం నుంచి వచ్చిన వాళ్ళు కాదు కానీ వాళ్ళ మన పక్క రాజ్యం వాళ్ళే అని అప్పుడు యెహోషువ ఇశ్రాయేలీయులు అందరికీ ఆందోళన వచ్చేసింది అరే ఇప్పుడు ఏం చేయాలి మనం తప్పు చేసాము వాళ్ళు మన శత్రువులు దేవుడు మనల్ని శత్రువులందరినీ చంపేసి కనానులోకి వెళ్ళమంటే మనం ఇప్పుడు వాళ్ళతోని ఏం చేసుకున్నాము అగ్రిమెంట్ చేసుకున్నాము అని వాళ్ళకి ఇజ్రాయేలీలందరికీ కోపం వచ్చి మనం వీళ్ళని చంపేద్దామని అంటే యెహోషువ అన్నాడంట లేదు లేదు మనము చంపడానికి వీలు లేదు ఎందుకు లేదు మనం వాళ్ళతోని ఒక నిబంధన చేసుకున్నాం మనం వాళ్ళని చంపకూడదు కానీ మనం ఏం చేయొచ్చు అంటే వాళ్ళని మనము పని వాళ్ళలాగా పెట్టుకుందాము అని యెహోషువ చెప్పాడంట చూడండి పిల్లలు యెహోషువ ఇంకా ఇశ్రాయేలీయులు ఏం చేశారు దేవుణ్ణి కనుక్కోకుండా దేవుని నిర్ణయం తెలుసుకోకుండా వాళ్ళ ఓన్ నిర్ణయం తీసుకున్నారు దీనివల్ల ఏమైంది వాళ్ళు ఎవరైతే శత్రువులని ఓడించాలో వాళ్ళతోని ఏం చేసుకున్నారు ఫ్రెండ్షిప్ చేసేసుకున్నారు ఇది దేవుని దృష్టిలో చాలా పెద్ద తప్పు కదా మరి వాళ్ళు ఈ ప్రాబ్లమ్ని జీవిత అంటే ఇశ్రాయేలు చాలా కాలం తర్వాత కూడా దీనివల్ల చాలా ప్రాబ్లమ్స్ని వాళ్ళు ఫేస్ చేశారు అంటే ఇప్పుడు మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే మనము మన ఓన్ డెసిషన్స్ తీసుకొని మనము నేను ఓన్గా నా పువ్వును ఓపెన్ చేయాలన్నప్పుడు ఏమైపోయింది ఇంత బ్యూటిఫుల్గా వచ్చింది ఆ పువ్వు రాలేదు కదా ఇప్పుడు దేవుడు మొలిపించిన పువ్వు ఎంత చక్కగా ఉంది అట్లానే గుడ్డులో నుంచి మనకు కోడిపిల్ల వస్తుంది కదా కోడిపిల్ల న్యాచురల్గా వస్తే అది హెల్తీగా వస్తుంది మనం ఎప్పుడైతే ఆ కోడిపిల్లని మనము తీయడానికి ట్రై చేస్తామో కోడిపిల్ల చచ్చిపోతుంది పిల్లలు మనము కూడా మన ఓన్ డెసిషన్స్ మన ఓన్ జ్ఞానంతో ఇది కరెక్ట్ అరే ఇది బాగుంది ఇది చేస్తే బాగుండు అని మన ఓన్ డెసిషన్స్ మనం ఎప్పుడైతే తీసుకుంటామో మనకు అది ఫ్యూచర్లో చాలా ప్రాబ్లమ్స్ తీసుకొస్తుంది కదా ఒక పాప ఉందంట మీలాగ యంగ్ గర్ల్ యంగ్స్టర్స్కి ఏముంటుంది మోస్ట్లీ ఫ్రెండ్స్తో టైం గడపాలి ఎంజాయ్ చేయాలి కదా సో ఆ పాప కూడా ఏం చేసిందంటే ఒక తప్పు ఫ్రెండ్షిప్ మొదలు పెట్టిందంట సో చాలా టైం ఆ ఫ్రెండ్స్తోనే గడపడం మొదలుపెట్టి తన స్టడీస్ని నెగ్లెక్ట్ చేసింది అంటే ఏది మనకు మంచిది ఏది చెడ్డది అన్నది మనకు ఎట్లా తెలుస్తుంది మనం ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడతామో కంటిన్యూస్గా దేవుని వాక్యంను చదువుకొని ప్రార్థన చేసుకుంటుంటామో దేవుడు మనకి జ్ఞానమునిస్తాడు
ఇది మంచిది ఇది చెడ్డది దాని జోలికి పోవద్దు ఇది నువ్వు చేయొచ్చు ఇది నువ్వు చేయకూడదు యెహోషువా ఏం చేసాడు ఇప్పుడు చేయకూడని పని చేసాడు ఏం చేసాడు చంపాల్సిన శత్రువులతోని ఫ్రెండ్షిప్ చేసుకున్నాడు మళ్ళీ వాళ్ళని చంపలేడు ఎందుకు దేవుని దృష్టిలో మనం ఒకసారి ప్రామిస్ చేసిన తర్వాత దాన్ని బ్రేక్ చేయలేము సో శత్రువులు ఏమైపోయారు ఇప్పుడు ఫ్రెండ్స్ లాగా అయిపోయారు కదా సో అందుకనే మనం కూడా మన ఓన్ డిసిషన్స్ మీద డిపెండ్ కాకుండా ప్రతి విషయంలో ఎవరి మీద డిపెండ్ అవ్వాలి మనము దేవుడి మీద ఆనుకోవాలి కదా చిల్డ్రన్ మరి సామెతల గ్రంథము 3వ అధ్యాయము 5-6 వచనాల్లో ఏముందంటే నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయముతో నీ యెహోవాయందు నమ్మకయించుము నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము అప్పుడు ఆయన నీ త్రోవలను సరాలము చేయును మన ఓన్ అండర్స్టాండింగ్ కాదు మన ఓన్ డెసిషన్స్ కాదు కానీ ఎప్పుడైతే ఆయన అధికారము అంటే గాడ్ దేవుడు మన మీద అధికారి ఎట్లాంటి అధికారి రూల్స్ పనిష్మెంట్స్ ఇచ్చే అధికారి కాదు ప్రేమ గల అధికారి ఎందుకు ఆ అధికారంను పట్టే నీ కోసం నా కోసం ఆయన సిలువలో చనిపోయాడు కదా సో ఎప్పుడైతే దేవా నువ్వు నా దేవుడివి నువ్వు నా తండ్రివి అని ఆయన మన ఆయన అధికారమునకు మనం లోపడతామో దేవుడు మన మార్గంను సరళం చేస్తాడు సరళం అంటే నాకు సినిమా టికెట్ కావాలంటే టికెట్ ఇచ్చేయడం కాదు మన దారిలో మనకు ఏవైతే హాని కలిగించే ఉన్నాయో అవి తీసేసి మనల్ని నిత్య రాజ్యం వైపు పరలోక రాజ్యం వైపు మనల్ని నడిపిస్తాడు సరేనా పిల్లలు మరి ఇప్పటి నుంచి మనము మన ఓన్ డెసిషన్స్ ఏ విషయంలో అయినా కానీ మరి ఏది మంచిది ఏది చెడ్డది ఈయనతో ఫ్రెండ్షిప్ చేయొచ్చా ఈ సినిమా చూడొచ్చా ఈ టీవీ సీరియల్ చూడొచ్చా వీళ్ళతో మాట్లాడొచ్చా ఈ పని చేయొచ్చా మన ఓన్ డెసిషన్స్ మనకు నచ్చినట్టు కాకుండా మన అధికారి అయిన దేవునికి మనం లోపడితే మనకి ఏది మంచిదో ఏది మంచిది కాదో దేవుడు మనకు జ్ఞానంనిచ్చి నేర్పిస్తాడు మరి దేవుని జ్ఞానం కావాలని అడుగుదామా కళ్ళు మూసుకుందాం దేవా అవును తండ్రి మరి మా సొంత జ్ఞానంతో మేము నిర్ణయాలు తీసుకొనకుండా నీ అధికారమునకు లోబడి మేము నిర్ణయాలు తీసుకొనగలుగుటకు నాయనా మరి సహాయం దయచేయండి మాకు ఏది మంచిదో ఏది చెడ్డదో ఎరిగించిన దేవుడో కనుక ఆ ప్రకారము నీకు లోబడి నీ వాక్యానుసారంగా జీవించటకు మాకు సహాయం దయచేయమని కొద్ది ప్రార్థన ప్రభువైన యేసుక్రీస్తు పేరట ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమేన్ థ్యాంక్ యూ పిల్లలు పిల్లలు ఈరోజు మన థీమ్ తెలివైన నిర్ణయాలు కదా అంటే వైజ్ డెసిషన్స్ అయితే మీ లెసన్ ద్వారా మీరు తెలివైన నిర్ణయాలు ఎలా తీసుకోవాలి అని నేర్చుకున్నారని నేను అనుకుంటున్నాను ఇంకొకటి కూడా నేర్చుకున్నారని అనుకుంటున్నాను నిన్న మన థీమ్ కేర్ఫుల్ థాట్స్ కదా శ్రద్ధతో కూడిన ఆలోచనలు మనము సరిగ్గా ఆలోచిస్తే సరి అయిన నిర్ణయాలు తీసుకోగలుగుతాం అదే మనం సరిగ్గా ఆలోచించకపోతే సరి అయిన నిర్ణయాలు తీసుకోలేము సరి అయిన నిర్ణయాలు తీసుకోకపోతే ఏమవుతుంది అవి మన జీవితాంతం ఎఫెక్ట్ చేస్తాయి మనం లైఫ్ లాంగ్ బాధపడాల్సి వస్తుంది సరి అయిన నిర్ణయాలు తీసుకోకపోతే కాబట్టి ఎప్పుడు మన ఆలోచనల్ని జాగ్రత్తగా సరిచేసుకొని తెలివిగా నిర్ణయాలు తీసుకోవడం మంచిది దేవుని వాక్యం ఏం చెప్తుంది దేవుడు ఏం చెప్తున్నాడు అని ఆలోచించి దాని ప్రకారం నిర్ణయం తీసుకోవడం చాలా మంచిది అయితే మనం ఏసైనా ఈరోజు అడుగుదామా సరి అయిన నిర్ణయాలు తీసుకోవడానికి సహాయం చేయమని అడుగుదాం ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధమైన మా తండ్రి ఏసయ్య నాయన నేను ఈరోజు లెసన్ ద్వారా నా నిర్ణయాలు సరిగ్గా ఉండాలి అని నేను నేర్చుకున్నాను అయితే నాకు సహాయం చేయండి మొదటగా నా ఆలోచనలు నేను సరిచేసుకొని తర్వాత మంచి నిర్ణయాలు తీసుకోవడానికి నీ దృష్టికి అంగీకారంగా ఉండే నిర్ణయాలు తీసుకోవడానికి నాకు సహాయం చేయమని వేడుకుంటున్నాను తండ్రి నీ పరిశుద్ధాత్మ ద్వారా నాకు ఎల్లప్పుడూ గుర్తు చేస్తూ ఉండండి నేను తప్పుడు మార్గంలో వెళ్ళిన ప్రతిసారి తండ్రి దేవనాయనా నీ ఆత్మ ద్వారా నాకు గుర్తు చేసి నా ఆలోచనలు నేను సరిచేసుకొని సరి అయిన నిర్ణయాలు తీసుకోవడానికి జీవితంలో ఎప్పుడూ మంచి మార్గంలో ఉండడానికి సహాయం చేయమని ఏసే నమ్మను వేడుకుంటున్నాను తండ్రి ఆమేన్